ఈ చెడగొట్టు ఆనలు వచ్చి పంటలన్నీ నాశనం చేసి పాడైనాయి పెద్ద పెద్ద రాళ్ళు పడే వరకు అక్కడ అయినాయి పంటలన్నీ రైతన్నలకి ఎప్పుడు ఏదో తిప్పల ఉండనే ఉంటుంది అసలుకే పండిన పంటలకు ధరలు లేక తిప్పలైతుంటుంది ఇట్లా ఆనలు పురుగులతోటి ఇంకింత లోపటికే అవుతుంటాడు కానీ ఒకేడు పంట పోయినా ఇంకో పంటల లాభం వస్తాయి అన్న గ్యారంటీ ఉండదు కానీ గీలకుగా తిప్పలే ఉండదు ఎందుకంటే వాళ్ళు పండించే పంటలు అసొంటి మళ్ళా కూర చుక్కకూర తోటకూర మెంతకూర కూర కొత్తిమీర పుదీనా అది ఇది అని ఏం లేదు ఇడలేని ఆకుకూరే లేదు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలా పాత ఊరి నడిపొడ్డున పండిస్తున్నారు ఈ పంటలన్నీ ఆగో చూసినా ఆకుకూరల తోటలే ఇటు అన్న బుడ్డ కల్టివేటర్ తోని దున్నుతున్నాడు ఈ అన్న నీళ్లు వారిస్తున్నాడు ఈగా ఇల్లు ఆకుకూరలు దెంపి కట్టలు కడుతున్నారు కట్టలన్నీ జమ చేసి ఇట్లా మూట కట్టుకుని వెళ్లిపోతనే ఉన్నాడు మళ్ళా అంతా ఎంకటి సేంద్రియ పద్ధతిలోనే నడుస్తున్నదుల్లో నిన్న వెరైటీస్ అంది కాదు ఇలా తాతల కాలం నుంచి సుతా ఆకురలే పండిస్తున్నారు మరి ఏరే ఆకురలు ఎందుకు వండియరే అని అడిగితే వరి గురించి కంపేర్ దాని కంపేర్ చేస్తే సిక్స్ మంత్స్ ఒకసారి లాస్ అయితే సిక్స్ మంత్స్ లాస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇదైతే ఒక ఫిఫ్టీన్ డేస్ లాస్ అయినా మళ్ళీ ఇంకా ఫిఫ్టీన్ డేస్ లో ఇన్కమ్ ఉంటది గదన్నట్టు వరి వేస్తే నష్టం వచ్చింది అనుకోండి ఆరు నెలల కష్టం అంతా ఉతకతే ఐతది అదే ఆకురలు అయితే ఆ నెలకు ఆగమైన నెలకో పంట వస్తది కాబట్టి ఒక నెల పోయినా ఇంకో నెల కవర్ చేయొచ్చునట నేను హోల్సేల్ చేస్తా చేస్తా మార్కెట్ కి వేస్తా తిరిగి అమ్ముతా మార్కెట్ లో పోయి అమ్ముతా అందరికి బీరగాండ్లకి కూడా వేస్తా ఆగనట తిరిగి అమ్ముతారట మార్కెట్లకు అమ్ముతారట తోటకూర కట్టకు పది రూపాయలు కొత్తిమీర కట్టకు ముప్పై రూపాయలు అన్ని ఖర్చులు ఓను ఇంతంత మిగులుడే ఉంటది నష్టం నష్టమన్న ముచ్చటే ఉండదట ఊకూకే వరి పత్తి మిర్చి వేసి నెత్తికి చేతులు పెట్టే కంటే గిసోటి ఉపాయం చేసిందంటే రైతన్నలకు జనంత ఫైదా అవుతుండొచ్చు ఆలోచన జయ్యుర్రే మరి